సంక్షేమ పథకాల్లో నెంబర్ వన్ దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ చేసిన మంత్రి మూడు వందల పదిహేడు జీవో రద్దు చేయాలి ఉపాధ్యాయ సంఘాల నిరసనకు పార్టీల మద్దతు కరీంనగర్ మున్సిపల్ పాలక వర్గానికి రెండేండ్లు అభివృద్ధి బాటలో పదకొండవ డివిజన్ మరో వివాదంలో కార్పొరేటర్ భర్త బెదిరింపుల ఆడియో సెల్ఫీ వీడియో వైరల్ దివ్యాంగులకు తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తుందన్నారు రాష్ట్ర బీసీ సంక్షేమ పౌసరపుల శాఖ మంత్రి గంగుల కమలాకర్ దివ్యాంగులకు పెన్షన్లు ఉపకరణాలు అందజేస్తున్నామని ఆడపిల్ల వివాహానికి కళ్యాణ లక్ష్మి శాంతి ముంబార చెక్కులు అందజేస్తున్నట్లు మంత్రి తెలిపారు కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ చేశారు కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో దివ్యాంగులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగులకు సహాయ ఉపకరణాలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు రిట్రో ఫిట్టింగ్ మోటార్ వెహికల్ బ్యాటరీ వీల్ చైర్స్ ల్యాప్టాప్స్ స్మార్ట్ ఫోన్స్ ట్రై పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో వెయ్యి ముప్పై మంది ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోగా వారికి కోటి తొంభై రెండు లక్షల విలువైన ఉపకరణాలు అందజేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో తెలంగాణ వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ వాసుదేవరెడ్డి రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయ్య బాలకిషన్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ కనుమల విజయ జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్ డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపారాణి ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు జిల్లా సంక్షేమ అధికారిని పద్మావతి కార్పొరేటర్లు పాల్గొన్నారు ఆన్లైన్లో మీరు ఇచ్చిన అప్లికేషన్ మొత్తాన్ని ఆన్లైన్ తీసుకొని ఆన్లైన్లోనే మీకు ఈ యొక్క ఉపకరణాలు మీకు అలాట్మెంట్ చేయడం జరుగుతుంది ఇది చాలా మేలు జరుగుతుంది మీకు ఒక వెయ్యి ముప్పై ఇచ్చే సిద్ధంగా ఉన్నాం మొన్న కొన్ని ఇచ్చినాం ఈరోజు మా చేతుల మీద సుమారు అరవై లక్షలతోటి సుమారు నూట యాభై రెండు ఉపకరణాలు మీ చేతికి ఇవ్వడం జరుగుతుంది ల్యాప్టాప్లు కావచ్చు మొబైల్ ఫోన్లు కావచ్చు పెట్రోల్ తో నడిచే రిక్షాలు కావచ్చు రిటిఫైడ్ మోటరైజ్డ్ వెహికల్స్ కావచ్చు ఇది చాలా మంది డిమాండ్ ఉన్నది కానీ ఈరోజు మేము పద్నాలుగు ఇస్తున్నాం ఇంకా మన పెండింగ్ ఉన్నది మూడు వందల పదిహేడు జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్థానికతను పరిగణలోకి తీసుకోకుండా సీనియార్టీ ఆధారంగా బదిలీ చేయడం సరికాదన్నారు కేంద్ర హోం శాఖ రాష్ట్రపతి కార్యాలయాన్ని తప్పుదోవ పట్టించేలా టీఆర్ఎస్ ప్రభుత్వం జీవో తీసుకువచ్చిందని ఆరోపించారు జీవో సవరణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట చేపట్టిన నిరసనకు కాంగ్రెస్ పలు పార్టీల నేతలు మద్దతు జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు ఈ ఆందోళనకు కాంగ్రెస్ సిపిఎం వైఎస్ఆర్టీపీ పార్టీల నేతలతో పాటు పలు సంఘాల ప్రతినిధులు మద్దతు తెలిపారు ఈ నిరసనలో ఎమ్మెల్సీ జీవన్రెడ్డి పాల్గొని మాట్లాడుతూ మూడు వందల డెబ్బై ఒకటి డి ఇప్పటికీ అమల్లో ఉందని దీన్ని సవరణ చేసే అధికారం ఎవరికీ లేదన్నారు కేంద్ర హోంశాఖ రాష్ట్రపతి కార్యాలయాన్ని తప్పుదోవ పట్టించి స్థానికత ఆధారంగా కాకుండా సీనియార్టీ ప్రకారం బదిలీలు చేపట్టారని ఆరోపించారు భార్యాభర్తలు వేరువేరు చోట్ల విధులు నిర్వహించే పరిస్థితులు నెలకొన్నాయని ఈ పరిస్థితుల్లో న్యాయస్థానాలు స్పందించాలని కోరారు ఆర్టికల్ మూడు వందల డెబ్బై ఒకటి డి అనుగుణంగా నియామకాలు బదిలీలు చేపట్టాలని మూడు జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ నిరసనలో డీసీసీ అధ్యక్షులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి టీజేఎస్ నాయకులు రాజు వైఎస్ఆర్ టీపీ నాయకులు ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు వాళ్ళు ముఖ్యంగా ఉపాధ్యాయ అందరూ కూడా ఒక ఐక్య కార్యాచరణ ఏర్పాటు చేసి ఈ త్రీ సెవెంటీన్ జీవోను రద్దు చేయాలి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమమే స్థానికత ప్రాతిపదికన ఇవాళ భారత ప్రభుత్వం ఆనాటి భారత ప్రభుత్వం రాజ్యాంగాన్ని సవరణ చేసి త్రీ సెవెంటీ వన్ ఏదైతుందో దానికి చేర్చడం జరిగిందని డికి అనుగుణంగా ఇవాళ ఉద్యోగ ఉపాధ్యాయులే కానీ తెలంగాణ ప్రాంతంలో అట్లా ఇతర ప్రాంతాల్లో కూడా నియామకం చేపట్టబడేటువంటి ఒక ఉద్యోగాలన్నీ కూడా కేవలం స్థానిక ప్రాతిపదికన మాత్రమే నియామకం చేపట్టబడే విధంగా త్రీ సెవెంటీ వన్ డీలో స్పష్టంగా పేర్కొనడం జరిగింది త్రీ సెవెంటీ వన్ టి ఏది ఇస్తుందో అది ఇవ్వాలంటే కూడా అమల్లో ఉన్నది వల్ల ఇప్పుడు త్రీ సెవెంటీ వన్ డీకే ఏ విధమైన మార్పులు చేర్పులు చేయాలని చెప్పని భావించిన భారత రాజ్యాంగానికి సవరణ చేయాల్సి వస్తుంది అంతేగాని ఏది ఇస్తుందో కేవలం రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా కూడా త్రీ సెవెంటీ వన్ డీని మార్పు చేసేటట్టు అధికారం ఎవరికి లేదని చెప్పి అంటుండే న్యాయబద్ధమైనటువంటి మూడు వందల పదిహేడు జీవోను సవరించాలని చెప్పేసి వారు చేసేటువంటి న్యాయమైన పోరాటానికి భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు సిపిఎం పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఉంది ఇవాళ కంచే వేసినట్టు ఇవాళ బీజేపీ పార్టీకి టీఆర్ఎస్ పార్టీ రెండు కూడా తోట దొంగలా వ్యవహరిస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్రపతి ఒక ఉత్తర్వులు ఇస్తారు ఆ ఉత్తర్వులకు అనుగుణంగా అశాస్త్రీయంగా ఏదో అనాలోచితంగా వెంటనే ఈయన ఒక మూడు వందల పదిహేడు జీవో ఇస్తాడు ఇప్పటికైనా ఈ ఉపాధ్యాయులు ఏదైతే ఆందోళన చెప్తున్నారో ఈ ఆందోళనలో పళ్ళ సంఖ్యలో ఆందోళన గురై ఉపాధ్యాయులు చనిపోయారో ఆ చనిపోయిన కుటుంబాల కూడా చేయాలని చెప్పేసి అజ్ఞాతంలోకి వెళ్తున్న మావోయిస్టును అరెస్టు చేసిన కరీంనగర్ పోలీసులు తాజాగా ఇందులో సూత్రధారిని హైదరాబాద్లో అరెస్ట్ చేశారు కరీంనగర్ పోలీస్ కమిస్టరేట్లో ఒడిషా రాష్ట్రం గంజాం జిల్లా బరహంపూర్కు చెందిన ఆనమ్ చంద్ర మీడియా ఎదుట ప్రవేశపెట్టారు సిపి సత్యనారాయణ ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు గత పదవ తేదీన పేలుడు పదార్థాలతో అజ్ఞాతంలోకి వెళ్తున్న గంగాధర మండలం కొండయ్యపల్లికి చెందిన సురేష్ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేపట్టడంతో డొంక కదిరింది ఇప్పటికే ఈ విషయంలో పలువురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించిన పోలీసులు ఇందుకు ప్రధాన సూత్రధారి అయిన ఒడిషా రాష్ట్రం గంజాం జిల్లా బరహంపురకు చెందిన అనిం చంద్రరావును కూడా హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్నారు అతన్ని సిపి సత్యనారాయణ సమక్షంలో మీడియా ముందు హాజరుపరిచారు కొంతమంది మావోయిస్టులతో చేతులు కలిపిన చంద్రరావు ఇక్కడి యువతకు మాయమాటలు చెప్పి మావోయిస్టుల్లో రిక్రూట్ చేసేందుకు సత్యనారాయణ అన్నారు ఇలాంటి వారి మాయమాటలు నమ్మి యువత తమ బంగారం లాంటి జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు నేపథ్యంలో అరెస్ట్ చేయడం జరిగింది తద్వారా అతను ఎవరి ద్వారా వెళ్తున్నాడు ఎంతమందిని మావోయిస్ట్ పార్టీలోకి వీళ్ళు తీసుకు వెళ్తున్నారనే దాన్ని కూలంకషంగా ఇంట్రాగేట్ చేసి ఆ రోజే మీ మీడియా ముందు హాజరు పెట్టి కోర్టులో రిమాండ్ చేయడం జరిగింది అయితే దీనికి ప్రధాన సూత్రధారి ఒరిస్సా రాష్ట్రానికి చెందిన గంజాం జిల్లాకు చెందిన బెహరంపూర్ అనే టౌన్లో మంగళవారం పేటకు చెందిన ఆనం చంద్రరావు ఇతను మార్క్సిస్ట్ లెనినిస్ట్ స్టడీస్ సెంటర్ ఎంఎల్ఎస్సి అనే ఒక భావజాలాన్ని యూత్లో చుప్పించి నక్సలిజం వామపక్ష తీవ్రవాదం కరీంనగర్ మున్సిపల్ పాలక వర్గానికి రెండు వసంతాలు ఒకవైపు మున్సిపల్ పట్టణ ప్రగతి మరోవైపు స్మార్ట్ సిటీ నిధులు కలిపి సుమారు ఐదు వందల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు అధికార పార్టీ ప్రజా ప్రజాప్రతినిధులు గొప్ప అచీవ్మెంట్గా చెప్తున్నా ఆశించినంతగా అభివృద్ధి పనులు జరగలేదని పైగా నాసిరకం పనులు చేపట్టారని ప్రతిపక్ష పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు స్మార్ట్ సిటీ కేటాయింపులో రాష్ట్ర ప్రభుత్వ వాటా చెల్లించడం లేదని కేంద్ర మంత్రికి ఎంపీ బండి సంజయ్ చేసిన ఫిర్యాదుతో కేంద్ర ప్రభుత్వ నిధుల కేటాయింపులపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది కరీంనగర్ మున్సిపల్ పాలకవర్గానికి రెండేళ్లు గతంలో యాభై డివిజన్లు ఉన్న కార్పొరేషన్ శివారు గ్రామాలను కలుపుతూ అరవై డివిజన్లకు విస్తరించింది సునీల్ రావు మేయర్ పాలకవర్గం తొలినాళ్లలో కరోనా విజృంభించడం ఉప ఎన్నికల ప్రచారం నేపథ్యంలో అభివృద్ధికి కొంత ఆటంకం ఏర్పడింది ఈ రెండేళ్ల కాలంలో నగరంలో సుమారు ఐదు వందల కోట్ల నిధులతో పనులు ప్రారంభించగా ఇందులో సగానికి పైగా పనులు పూర్తి అయ్యాయి మిగతా పనులు పురోగతిలో ఉన్నాయి నగరంలో ఈ రెండేళ్లలో డైలీ వాటర్ సప్లై ప్రారంభించింది పాలక వర్గం ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాటర్ సప్లై కోసం మూడు రిజర్వాయర్లను పాయిలెట్ ప్రాజెక్టుగా తీసుకుని పనులు కొనసాగిస్తున్నారు వంద సాధారణ నిధులతో త్రాగునీటి పైప్లైన్ పనులు వీధి దీపాల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు మూడు వందల యాభై మూడు కోట్ల నిధులతో చేపట్టిన స్మార్ట్ సిటీ పనుల్లో ఎనభై శాతం పూర్తి కాగా ఇరవై శాతం పనులు పెండింగ్లో ఉన్నాయి ఇండోర్ స్టేడియం ఆధునీకరణ పూర్తి కాగా హౌసింగ్ బోర్డు కాలనీ ఇతర ప్రాంతాలలో చేపట్టిన పనులు కొనసాగుతున్నాయి వీటితో పాటు ఆరు వందల యాభై కోట్లతో స్మార్ట్ సిటీ రెండవ దశ పనులకు ప్రతిపాదనలు తయారు చేసింది పాలకవర్గం గత రెండు సంవత్సరాల పదవీ కాలంలో మరి ఇప్పటి వరకు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో కరీంనగర్ నగరంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మరి పెద్ద ఎత్తున కూడా కొనసాగించడం జరుగుతూ ఉన్నది మరి మాకు టిఆర్ఎస్ పార్టీకి మొదటిగా నా పాలకవర్గ సభ్యులందరూ కార్పొరేటర్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ గత రెండు సంవత్సరాల్లో నగరంలో ఎక్కడ వైపు చూసినా కూడా అభివృద్ధి కార్యక్రమాల యొక్క పరంపర కొనసాగుతున్నది మరొక వైపు స్మార్ట్ సిటీకి సంబంధించిన అభివృద్ధి పనులు కానీ ఒకవైపు నగర పాలక సంస్థ ద్వారా చేపట్టేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ మరొక వైపు ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పట్టణ ప్రగతి నిధుల నుంచి చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలు కానీ విస్తృతంగా కొనసాగుతున్నాయి దాదాపుగా నాలుగు వందల యాభై కోట్ల రూపాయల సంబంధించిన అభివృద్ధి పనులు ఈ రెండు సంవత్సరాలు పూర్తి చేయడం జరిగింది మరి నగరం రూపురేఖలుగా మారిపోతూ ఉన్నాయి చాలా బ్రహ్మాండమైన అందమైన రోడ్స్ కానివ్వండి ఫుట్పాత్ కానీ లైటింగ్ కానీ పార్కులు కానీ వాకింగ్ ట్రాక్స్ కానీ ఓపెన్ జిమ్స్ కానీ హరితహారంకు సంబంధించిన నర్సరీలు కానీ మరి అవసరాలకు సంబంధించి స్టేడియం అభివృద్ధి పరచడం కానీ అనేక కార్యక్రమాలు ఉన్న టాయిలెట్స్ కానీ కొత్తగా టాయిలెట్స్ కానీ మరి ఇవన్నీ కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున ముఖ్యంగా నగర ప్రజలకు ప్రతిరోజు వాటర్ సప్లై ఇచ్చే విషయం కానివ్వండి ఇవన్నీ కూడా మరి పెద్ద ఎత్తున చరిత్ర సృష్టించుకుంటూ పనులు చేస్తూ ఉన్నాం తప్పకుండా కూడా ఇదే స్ఫూర్తితోటి మరి నగర ప్రజలు ఇస్తున్నటువంటి ప్రోత్సాహంతో మరి ముఖ్యంగా మా వినోద్ కుమార్ గారు గంగుల కమలా ఇస్తున్నటువంటి మాకు ఇచ్చిన మా పాలకవర్గానికి ఇచ్చినటువంటి ఇచ్చినటువంటి తోటి మరి నిధుల విషయంలో ఎక్కడో కొరత రాకుండా వారు ప్రతీ క్షణం కూడా మా మా నగర సంస్థ మాకు సహకరిస్తున్నారు కాబట్టి కరీంనగర్లో అభివృద్ధి పనులు చేపట్టిన పనుల్లో నాణ్యత లోపం నత్తనడకన సాగుతున్నాయని ప్రతిపక్ష పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు వర్షాలకు రోడ్లు చెరువులను తలపిస్తూ ఉండగా శివారు ప్రాంతాలు నీట మునుగుతున్నాయి స్మార్ట్ సిటీ రోడ్ల నిర్మాణంలో నాణ్యత లేదని అధికార టిఆర్ఎస్ కార్పొరేటర్ మాజీ మేయర్ పలుమార్లు ఆరోపించారు రోడ్లు డ్రైనేజీ నిర్మాణాల్లో లోపాలపై కాంగ్రెస్ బీజేపీ నిరసనలు చేపట్టింది స్మార్ట్ సిటీ పనులు కూడా ఎటువంటి పురోగతి లేదు గత రెండు సంవత్సరాలుగా అదేవిధంగా దానికి సంబంధించినటువంటి సీఎం అసూరెన్స్ నిధుల విషయంలో మూడు సంవత్సరాల కింద జరిగినటువంటి పనులకు నిన్నకమున్న మరి నిధులు సాంక్షన్ అయినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఇవన్నిటి కూడా పరిశీలిస్తే రెండు సంవత్సరాలలో మరి అభివృద్ధి అనేది శూన్యం కేవలం మంత్రి మే మేయర్ ప్రకటనలకే పరిమితమై కొన్ని ప్రాంతాల మాత్రమే వారికి సంబంధించినటువంటి డివిజన్లలో మాత్రమే అభివృద్ధిని చూపించి నగరం అంతా అభివృద్ధి అయినట్టు చూపిస్తూ ఉన్నారు అదేవిధంగా అన్ని రంగాలలో అవినీతిమయమైనటువంటి పరిస్థితి ఇవాళ మరి నగరంలో ఉన్నటువంటి ఏది కూడా షెడ్బ్యాక్ లేకుండా ఇష్టారాతిన అధికార పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లకు సంబంధించినటువంటి అన్నిటిని కూడా ఎటువంటి బ్యాగ్ లేకుండా ఎటువంటి అనుమతులు లేకుండా ఇష్టాలుసిన ఈరోజు నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి వీటి మీద పట్టింపు లేదు కరీంనగర్ కార్పొరేషన్ పదవీ కాలము పాలకవర్గ కాలం రెండు సంవత్సరాలు పూర్తయింది కానీ ఆచరణలో ఇక్కడ నగర ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పరిష్కరించడంలో ఈ నగర సంస్థ పాలకవర్గం పూర్తిగా వైఫల్యం చెందింది ఎందుకంటే గతంలో ఉన్నటువంటి అధ్వానమైన పరిస్థితి నేటికి కొనసాగుతుంది ఉదాహరణకు డ్రైనేజ్ వ్యవస్థ కొద్ది చోట్ల మెరుగుపడ్డది కానీ అసంపూర్తిగా ఉన్నటువంటి పనులు మాత్రం అట్లాగే ఉండిపోయినట్టు పరిస్థితి ఇవాళ హనుమాన్ నగర్కు సంబంధించినటువంటి డ్రైనేజ్ కావచ్చు ఆ స్టేడియంకి ఉన్న డ్రైనేజ్ కావచ్చు దాన్ని అలా వదిలేసినటువంటి పరిస్థితి నగరపాలక సంస్థలో ఎన్నికై రెండు సంవత్సరాలకు మేము సంతోషపడాలో లేకపోతే దుఃఖపడాలో కూడా తెలివ తెలిసే పరిస్థితులలో లేము బీజేపీ కార్పొరేటర్లు ఎవ్వరిది ఏ డివిజన్లో అయినా సమానంగా ఫండ్స్ అలాట్మెంట్ కానీ ఫండ్స్ అలాట్మెంట్ చూస్తే మాత్రం మాది బా ఇప్పుడు పక్కకే థర్టీ సిక్స్ డివిజన్ ఉన్నది థర్టీ థర్టీ సిక్స్ డివిజన్లో చూస్తే ఆడ కోటి పైన చిల్లర అలాట్మెంట్ అయింది అన్ని వర్క్స్లు చూస్తే అదే మా దగ్గరికి వచ్చేవారు ఫిఫ్టీ ఫైవ్ డివిజన్లో ఇట్స్ అబౌట్ ఓన్లీ ఫార్టీ ఫార్టీ సిక్స్ ల్యాక్స్ దాకా మాకు ఇవాళ పెట్టడం జరిగింది నియర్ బై ఫిఫ్టీ పర్సెంట్ కంటే తక్కువలో మేము ఇవాళ ఉన్నాం ఇవాళ ట రోడ్ నెంబర్ టెన్ ఇది స్మార్ట్ సిటీ రోడ్ వేసుకోవడం జరిగింది కానీ ఆ స్మార్ట్ సిటీ రోడ్ల అప్రోచ్ రోడ్ ఎంత దారుణంగా ఉన్నాయంటే ఇప్పుడు ఎస్టీ కాలనీలో నియర్ బై ఎయిట్ మంత్స్ అవుతుంది ఈ ఎస్టీ కాలనీ రోడ్ అయ్యి మీరు ఎస్టీ కాలనీ రోడ్ చూస్తే మాత్రం ఈ రోడ్కున్న ఆ రోడ్కి ఐదు ఐదు ఫీట్ల ఆరు ఫీట్ల డిఫరెన్స్ ఉన్నది ఈ ఆరు ఫీట్ల డిఫరెన్స్ స్మార్ట్ సిటీ కింద కరీంనగర్లో పద్దెనిమిది వందల నలభై ఐదు కోట్ల పనులు చేపట్టాల్సి ఉండగా ఇందులో ఇప్పటి వరకు ఇరవై ఐదు శాతం పనులైనా పూర్తి కాలేదు ఐదేళ్లలో పూర్తి స్థాయి నిధులు ఖర్చు చేయాల్సి ఉంది రాష్ట్ర ప్రభుత్వ వాటా కేటాయింపు కేంద్ర ప్రభుత్వం నిధుల విడుదలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది రెండవ దశ ప్రతిపాదించిన ఆరు వందల యాభై కోట్ల పనులకు కేంద్రం నుండి గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయలేమి ఉన్నందున స్మార్ట్ సిటీ నిధుల విడుదలపై సర్వత్రా చర్చ జరుగుతోంది జిల్లా క్రికెట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సుకుమార్ మృతికి పలువురు సంతాపం తెలిపారు కరీంనగర్లోని మేయర్ క్యాంపు కార్యాలయంలో బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ పద్మనాయక వెలమ సంఘం సభ్యులతో పాటు పలువురు కార్పొరేటర్లు నాయకులు సుకుమార్కు నివాళులర్పించారు మేయర్ సునీల్ రావును పరామర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు కరీంనగర్ నగరపాలక సంస్థ మేయర్ యాదగిరి సునీల్ రావు సోదరుడు సుకుమార్ ఇటీవల మృతి చెందిన విషయం తెలిసింది కరీంనగర్ భగత్నగర్ క్యాంపు కార్యాలయంలో పలువురు ప్రముఖులు నాయకులు సంతాపం తెలిపారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ బీజేపీ నాయకులు గుగ్గిళ్ల రమేష్ బండ రమణారెడ్డి సొల్లు అజయ్ వర్మ సుకుమార్ కు నివాళులర్పించారు కరీంనగర్ పద్మనాయక వెలంబ సంఘం సభ్యులు సుకుమార్ కు ఘన నివాళులర్పించారు సంఘం అధ్యక్షులు జువ్వాడి రావు ఉపాధ్యక్షులు బుద్దినేని నరసింగారావు కార్యవర్గ సభ్యులు సుంకిశాల రావు పీచర్ నరేందర్ రావు బోయినపల్లి అశోక్ రావు ఐలేని సుధాకర్ రావు గండ్ర భాస్కర్ రావు జువ్వాడి మారుతీరావు వంగపల్లి వెంకట నారాయణరావు రఘురామరావు తదితరులు చిత్రపటానికి పూలమాలలు వేసి సంతాపం తెలిపారు ఈ సందర్భంగా సుకుమార్ చేసిన కృషిని వారు గుర్తు చేశారు హిందూ క్రికెట్ యూత్ క్లబ్ జవహర్ యూత్ క్లబ్ తరఫున క్రికెట్ పోటీలలో పాల్గొని చక్కటి ప్రతిభను కనబర్చారని గుర్తు చేశారు కరీంనగర్ పద్దెనిమిదవ డివిజన్ కార్పొరేటర్ భర్త సుధకోణి కృష్ణగౌడ్ బెదిరింపుల మరో ఆడియో వెలుగులోకి వచ్చింది ఆటో డ్రైవర్ సెల్ఫీ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది తన భూమి కబ్జా చేసి బెదిరింపులకు గురి చేస్తున్నారని నాకు ప్రాణభయం ఉందని రాష్ట్ర మంత్రి గంగులను వేడుకున్న సెల్ఫీ వీడియో చర్చనీయాంశంగా మారింది కాగా గతంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ విషయమై తనను కార్పొరేటర్ భర్త బెదిరింపులకు గురి చేశారని కార్యకర్త మంత్రి గంగులకు ఫిర్యాదు చేశారు కరీంనగర్ పద్దెనిమిదవ డివిజన్ కార్పొరేటర్ సుదగోని మాధవి భర్త కృష్ణగౌడ్ తరచూ వివాదాల్లోకి ఎక్కుతున్నారు మొన్న సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ విషయంలో కార్యకర్తను బెదిరింపులకు గురిచేసిన ఆడియో వైరల్ కాగా తాజాగా డివిజన్లోని ఆటో డ్రైవర్ చాంద్ పాషాతో ఫోన్లో బెదిరింపులకు పాల్పడ్డ ఆడియో సెల్ఫీ వీడియో వైరల్ అవుతోంది తనకు అమ్మిన భూమిని కార్పొరేటర్ భర్త కబ్జా చేశారని తనను బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు తనకు రక్షణ కల్పించాలని మంత్రి గంగుల కమలాకర్ను వేడుకుంటున్న వీడియో వైరల్ అవుతోంది సయ్యద్ చాందబాషా నా తండ్రి పేరు సయ్యద్ హుసేన్ నేను రేకుర్తి నివాసిని కరీంనగర్ జిల్లా రేకుర్తి నివాసిని నేను నేను రెండు వేల పదిహేనులో నేను శుద్ధగోని క్రి కృష్ణ దగ్గర రెండు గుంటల భూమి నేను కొన్నా అప్పుడు భూమి లావణ్య పట్ట భూమి నాకు ఇచ్చిండు అప్పుడు ఉపర్సీకి ఉన్నప్పుడు ఆయన నాకు ఇచ్చిండు అయితే ఆ భూమి ఆయన తర్వాత కార్పొరేటర్ అయిన తర్వాత ఇప్పుడు ఏమంటుండు ఆ భూమి నేను వేరే ఆయన అసిస్టెంట్కు మాజిద్కు ఇచ్చిన అని అంటుండు ఆయన నేను ఆ భూమి అప్పుడే ఆ పసలు కొన్ని కొన్ని కట్టి నేను అన్ని చెప్పిన ఆయనకు అయితే ఇప్పుడు ఆయన ఏమంటుండు ఆ భూమి నేను వేరేటానికి అమ్మేసిన అంటుండు ఆ సుద్ధి మన మాజిద్కి ఇచ్చిన అని అంటుండు ఆయన అసిస్టెంట్ ఆయనే ఆయన నువ్వు ఎట్లెస్తావు అన్న ఆ భూమి నాది నువ్వెట్లేస్తావు ఆ భూమి అని నేను అన్నా అన్నాక అరే నీదేం లేదురా అది అది ఇది అని నన్ను బెదిరిస్తుండు నన్ను బాగా తిడుతుండు బూతులు తిడుతుడు అయితే నేను అవన్నీ రికార్డ్ చేసి పెట్టిన అవి నా దగ్గర ఉన్నాయి అని ప పద్దెనిమిదో డివిజన్ నగరంలోని పద్దెనిమిదవ డివిజన్ కార్పొరేటర్ భర్త కృష్ణగౌడ్ పై బాధితుడు సతీష్ రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ కు ఫిర్యాదు చేశారు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ విషయమై తనను బెదిరింపులకు గురిచేశారని అసభ్యంగా మాట్లాడారని సతీష్ మంత్రి దృష్టికి తీసుకువెళ్లగా సదరు కార్పొరేటర్ భర్తతో మంత్రి మాట్లాడినట్లుగా సమాచారం మనసుండాలి కానీ మార్గం ఉంటుందంటారు తపన కార్యదీక్షత ఉండాలి కానీ దేన్నైనా సాధించవచ్చు నిరంతర కృషితో ప్రజా సమస్యలపై దృష్టి పెడితే దశాబ్దాల కాలం నాటి దరిద్రాన్ని కూడా దూరం చేయవచ్చు వీటి కలబోతగా ఈ దంపతుల కృషి సాగుతోంది దశల వారీగా క్రమ పద్ధతిలో ఆయా కాలనీలలో సమస్యలు పరిష్కరిస్తూ ప్రగతి పథం వైపు దూసుకువెళ్తున్నారు మౌలిక సదుపాయాల కల్పనే కాదు వ్యక్తిగత సమస్యల పరిష్కారం కోసం శక్తి వంచనే లేకుండా కృషి చేస్తున్నారు ఒకవైపు అభివృద్ధి మరోవైపు సామాజిక సేవా కార్యక్రమాలతో బిజీ అవుతూ ప్రజలకు మరింత దగ్గరవుతున్నారు ఇంతకీ ఆ ప్రాంతం ఎక్కడ ఆ దంపతులు ఎవరు వారు చేసిన అభివృద్ధి ఏంటి రెండేళ్ల పాలన పురోగతిపై మైత్రి కథనం కరీంనగర్లోని పదకొండవ డివిజన్ రెండేళ్ల క్రితం సమస్యల వలయంలో కొట్టుమిట్టాడేది డివిజన్లోని ఆయా కాలనీలు అభివృద్ధికి ఆమడదూరంలో ఉండేవి రెండు వేల ఇరవై ఎన్నికల తర్వాత డివిజన్కు మహర్దశ పట్టుకుంది రెండేళ్ల కాలంలోనే ఊహించని విధంగా అభివృద్ధి జరిగింది రోడ్లు డ్రైనేజీలు తాగునీటి నల్లాలు వీధి దీపాలు ఇలా ఆయా కాలనీలలో మౌలిక సదుపాయాలతో పాటు సామాజిక సమస్యలు దూరమయ్యాయి స్థానిక కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న దంపతుల కృషికి నిదర్శనంగా నిలుస్తున్నాయి రెండేళ్ల క్రితం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కరీంనగర్ నగరపాలక సంస్థ పదకొండవ డివిజన్ కార్పొరేటర్గా ఆకుల నర్మదా నర్సన్న కార్పొరేటర్గా గెలుపొందారు మంత్రి గంగుల కమలాకర్ మేయర్ సునీల్ రావుల సహకారం తీసుకుని కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేయించి ఈ డివిజన్ అభివృద్ధి చేయాలని కలను సాకారం చేసే దిశగా కృషి చేస్తున్నారు ఇప్పటికే అనేక పనులు పూర్తి కాగా మరికొన్ని ప్రగతిలో కొనసాగుతున్నాయి ఈ రెండు సంవత్సరాలు నర్మదా గారు అయినప్పటి నుండి మా కాలనీలో మంచి డెవలప్మెంట్ అవుతుంది వారి మాకు అందుబాటులో ఉండి ఏ పని అయినా ఏదంటే అది మాకు వారి సాయశక్తి పనిచేస్తున్న వారు వారి రెండు సంవత్సరాలైన సందర్భంలో శుభాకాంక్షలు వారికి అంతకుముందు ఏ కార్యక్రమం మాకు జరగలేదు నేను ఇప్పుడు పదహారు సంవత్సరాల వచ్చి కాలనీకి వచ్చి ఒక్క కార్యక్రమం ఏ కార్పొరేట్ కూడా చేయలేదు ఏ మేయర్ కూడా చేయలేదు నర్సన్న నర్మదా నర్సన్న గారు వచ్చిన నుండి ప్రతినిత్యం మాకు అందుబాటులో ఉండి ఏ పనైనా కానీ అందులో అందుబాటులో పనిచేస్తూ పనిచేస్తున్నారు వారు కరీంనగర్లోని డివిజన్ లో అనేక ప్రాంతాలు త్రాగునీటి కోసం అల్లాడేవి ప్రధానంగా ఫకీర్వాడ వాసుదేవ కాలనీ హరిహర నగర్ ప్రాంతాల ప్రజలు త్రాగునీటి కోసం అనేక ఇబ్బందులు పడేవారు ఎన్నికల హామీలో భాగంగా తాగునీటి సమస్య పరిష్కారం కోసం కార్పొరేటర్ దంపతులు కృషి చేశారు మంత్రి గంగుల మేయర్ సహకారంతో పైప్ లైన్ నిర్మాణం చేపట్టి తాగునీటి సమస్యను దూరం చేశారు ఇంటింటికి నల్లా కనెక్షన్ ఇప్పించి స్వచ్ఛమైన త్రాగునీటి సౌకర్యం కల్పించారు రెండు సంవత్సరాల పూర్తి చేసుకున్న శ్రీమతి నర్మదా నరసన్న గారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అట్లాగే రాబోయే మూడు సంవత్సరాల కాలం కూడా వారి యొక్క పదవికాలాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలని ఈ సందర్భంగా మేమంతా కోరుకుంటున్నాం తాను గెలిచిన మరుసటి రోజు నుంచే కాలనీలో ఉన్నటువంటి ఈ సమస్యల పైన దృష్టి పెట్టి ముందుగా మా కాలనీకి డ్రైనేజీ నీళ్లు ఇళ్లలోకి వచ్చుతున్నటువంటి వర్షాకాలంలో మాకు ఇళ్లలోకి నీరు రాకుండా సమస్యను పరిష్కరించాడు కట్టారాంపూర్ శివారు డివిజన్ రెండేళ్ల క్రితం చీకటి పడితే పలు కాలనీ వాసులు భయం గుప్పిట్లో గడిపేవారు స్ట్రీట్ లైట్స్ లేక ప్రజలు ఇబ్బందులు పడేవారు డివిజన్ ప్రజల ఇబ్బందులను గమనించిన కార్పొరేటర్ దంపతులు వీధి లైట్ల సమస్య పరిష్కారంపై దృష్టిని సారించి పరిష్కరించారు ఇప్పటి వరకు డివిజన్లో కొత్తగా రెండు వందల స్ట్రీట్ లైట్లను అమర్చారు అలాగే శ్రీనగర్ కాలనీలో రెండు ఫకీర్వాడలో ఒకటి నగర్లో ఒకటి వాసుదేవ కాలనీ ఎర్రగుట్ట వద్ద ఒకటి విద్యార్థి స్కూల్ ఎదురుగా ఒకటి మొత్తం ఆరు హైమాస్ లైట్లను ఏర్పాటు చేయించారు అర్ధరాత్రి సైతం పట్టపాగలను తలపించేలా చర్యలు తీసుకున్నారు అంతేకాకుండా మరో ఆరు ప్రాంతాలలో హైమస్ లైట్లతో పాటు అదనంగా మరో ఇరవై విద్యుత్ స్తంభాలు కూడా మంజూరు చేయించారు ఈ కాలనీకి ఈ కరీంనగర్ లెవెంత్ డివిజన్కి వచ్చి దాదాపు పదకొండు సంవత్సరాలు అవుతుంది ఇప్పటి వరకు కార్పొరేటర్ అనే వ్యక్తిని మేము చూడలేదు ఇక్కడ ఎప్పుడైతే నాకు నర్మదా నరసన్న గారి మా పదకొండు డివిజన్ గెలిచినాడో అప్పటి నుంచి ప్రజలకు నిత్యం అందుబాటులో వండుకుంటూ ఏ పని పడ్డా కూడా వాటర్ సప్లై కానీ హరితారాం ప్రోగ్రామ్ కానీ డ్రైనేజే కానీ సిసి రోడ్లే కానీ ఈ లెవెన్త్ డివిజన్ ఒక మోడల్ కాలనీ చేసే దృఢ సంకల్పంతో గౌరవ మంత్రివర్యులు కమలాకరణ గారి నాయకత్వంలో ఎంత బ్రహ్మాండంలోని ప్రణాళికలు చేస్తుందంటే చాలా బ్రహ్మాండం భారీ వర్షాలకు కాలనీలు నీట మునగకుండా పైప్ లైన్లు వేసి మురుగు వేయించారు పట్టణ ప్రగతి నిధులను ఆకుల నర్మదా నర్సన దంపతులు వినియోగించుకుని డివిజన్లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు చిన్నపిల్లలు ఆడుకునేందుకు పెద్దలు వాకింగ్ చేసేందుకు న్యూ శ్రీనగర్ కాలనీలో అరవై రెండు లక్షల రూపాయలతో చక్కటి పార్కును అభివృద్ధి చేశారు ఈ పార్కు త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రానుంది గౌతమీనగర్లో పన్నెండు లక్షలతో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయించారు డివిజన్లో శివాలయ నిర్మాణాన్ని చేపట్టారు శివాలయ నిర్మాణ పనులు ప్రస్తుతం వేగంగా కొనసాగుతున్నాయి డివిజన్లో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి బతుకంపలను నిమజ్జనం కోసం వచ్చే మహిళల కోసం కట్టపైకి మెట్లు రైలింగ్ను ఏర్పాటు చేయించారు మాకు గత మూడు నాలుగు ఆరు సంవత్సరాల నుండి ఎలాంటి అభివృద్ధి చెందలేదు నరసన్నగారు రావడం వలన వల్ల నర్మదా నరసన్నగారు రావడం వలన మాకు చాలా అభివృద్ధి చక్కగా అభివృద్ధి అయింది మేము ఇప్పుడు ఎలాంటి అభివృద్ధి లే ఎలాంటి ఇబ్బందులు లేకుండా కష్టాలు లేకుండా ఇంటి వరకు మంచి వెళ్తున్నాం మాకు డ్రైనేజ్ కానీ ఇతర ఏ అవకాలున్నా మళ్ళా కరోనా టైంలో కానీ అన్ని విధాలు ఆదుకున్నాడు మాకు ఒకటి ఏంటంటే తను పొద్దున ఆరు గంటలు లేస్తే రాత్రి పది గంటల దాకా ఎల్ల వేళల్లో మా సేవ చేసుకుంటూ మా కోసమే తన తపన పడుతూ మా కోసమే తన ఇబ్బంది పడుతూ మా కోసమే అన్ని చేసుకుంటూ మా ఇంటనే ఉంటున్నాడు నగరంలోని పదకొండవ డివిజన్లో కోట్లాది రూపాయలతో స్మార్ట్ సిటీ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి తిరుమల టాకీస్ జంక్షన్ నుండి డ్యామ్ కట్ట వరకు చేపట్టిన రోడ్ల వెడల్పు పనులు చివరి దశకు చేరుకున్నాయి రోడ్డు వెడల్పుకు అడ్డంగా ఉన్న తన నిర్మాణాలను స్వయంగా నర్మదా నర్సన దగ్గరుండి కూల్చివేయించి మిగతా వారికి ఆదర్శంగా నిలిచారు డివిజన్ లో ప్రధాన రోడ్లతో పాటు లింక్ రోడ్లు డ్రైనేజీ నిర్మాణాలు చేపట్టారు నేటితో కార్పొరేటర్గా ప్రమాణ స్వీకారం చేసి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సుధ శుభ సందర్భంగా మా నగర పాలక సంస్థకు మరియు మా డివిజన్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్న మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరియు ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు గారు మరియు మన మంత్రి గంగుల కమలాకర్ అన్న మేయర్ సునీల్ అన్న గారి చలవతో ఈరోజు మన పదకొండవ డిజైన్ అభివృద్ధికి నోచుకుంది గత పద్దెనిమిది నెలల నుండి కరోనా మహమ్మారి ప్రజలను పట్టి పీడిస్తున్న సందర్భంలో మన బాబానగర్ కానీ నగర్ కానీ నిరుపేద కుటుంబాలకు కరోనా టైంలో నిత్యావసర వస్తువులు కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఇంటింటి సర్వేలో భాగంగా జ్వర సర్వేలో కానీ వ్యాక్సినేషన్ సర్వేలో కానీ ఇంటింటికి తిరిగి వ్యాక్సినేషన్ వేయడం జరిగింది అలాగే ఇంకెవరైనా వేసుకొని వాళ్ళు కూడా ఉంటే కోవిడ్ వ్యాక్సిన్ వేసుకొని మీ ప్రాణాలను కాపాడుకోవాలని మన పదకొండవ డిజన్ ప్రజలను కోరుకోవడం జరిగింది ఒకవైపు అభివృద్ధి మరోవైపు సామాజిక సేవ చేస్తూ తమదైన శైలిలో ప్రజాదరణ పొందుతున్నారు కార్పొరేట్ దంపతులు కరోనా లాక్డౌన్ లో లో పేదలకు హెల్త్ వర్కర్స్ పారిశుద్ధ్య కార్మికులకు సరుకులను పంపిణీ చేశారు కట్టారాంపూర్ హెల్త్ సెంటర్లో అనుమానితులకు దగ్గరుండి టెస్టులు చేయిస్తూ కరోనా రోగులకు కల్పించారు మొట్టమొదటిసారిగా ఫీవర్ సర్వే చేపట్టి అనుమానితులకు కరోనా కిట్లు అందజేయడంతో పాటు వారి ఆరోగ్య సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు బంగారు తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న బంగారు తెలంగాణ ఎలాగైతే ఉందో పదకొండో డివిజన్ కూడా బంగారు తెలంగాణలో భాగంగానే కావాలనే ఉద్దేశంతో మంత్రి గారి ఆదేశాల మేరకు మంత్రి గారి పేర్లు నిలబెట్టుకోవడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు పనిచేయడం జరుగుతుంది కాబట్టి ఏదేమైనా రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో పదకొండవ డివిజన్ ప్రజలకు మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం నగరంలోని పదకొండవ డివిజన్లో ఈ రెండేళ్ల పాలనను సమీక్షించుకుంటూ మూడేళ్ల కాలంలో చేపట్టే అభివృద్ధిపై ప్రణాళికలను రూపొందించుకుంటున్నారు కార్పొరేటర్ దంపతులు మంత్రి గంగుల మేయర్ సునీల్ రావు సహకారంతో కాలనీ పెద్దలు అధికారుల సమన్వయం ప్రజల తోడ్పాటుతో ముందుకు సాగుతున్నారు ఆకుల నర్మద నర్సన దంపతులు రానున్న కాలంలో కరీంనగర్లోని ఆదర్శ డివిజన్గా రూపుదిద్దుకోవాలని ఆశిద్దాం ఆ దిశగా అందరూ సహకరిస్తారని ఆకాంక్షిద్దాం ఏప్రిల్ పదవ తేదీన భద్రాచలం క్షేత్రంలో నిర్వహించే శ్రీ సీతారాముల కళ్యాణానికి కోటి తలంబ్రాలను గోటితో వల్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది తూర్పు గోదావరి జిల్లా కోరుకొంట శ్రీ లక్ష్మీ చైతన్య సంఘం షిరిడీ సాయి భక్తజన మండలి ద్వారా కరీంనగర్ రామ్నగర్ కు చెందిన ఆంజనేయ స్వామి దేవాలయ సభ్యులు ఇందులో భాగస్వాములవుతున్నారు ఈ కార్యక్రమంలో భజన మండలి గౌరవ అధ్యక్షులు నల్లుమాచు చంద్రశేఖర్ రాణి బొమ్మకంటి కిషన్ నీలగిరి అనిత విద్య లావణ్య నితీజ ఆలయ సిబ్బంది పాల్గొన్నారు టీయూడబ్ల్యూజేఐజేయు రెండు వేల ఇరవై రెండు నూతన సంవత్సరం డైరీని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ ఆవిష్కరించారు కరీంనగర్లోని క్యాంపు ఆఫీస్లో ఆ సంఘం ప్రతినిధులతో కలిసి డైరీని ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గాండ్ల శ్రీనివాస్ మారుతి ప్రతినిధులు అనిల్ కుమార్ విజయ సింహారావు భాస్కర్ సుకుమార్ దాడి సంపత్ మహేందర్లు పాల్గొన్నారు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి సంక్షేమ పథకాల్లో నెంబర్ వన్ దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ చేసిన మంత్రి మూడు వందల పదిహేడు జీవో రద్దు చేయాలి ఉపాధ్యాయ సంఘాల నిరసనకు పార్టీల మద్దతు కరీంనగర్ మున్సిపల్ పాలక వర్గానికి రెండేండ్లు అభివృద్ధి బాటలో పదకొండవ డివిజన్ మరో వివాదంలో కార్పొరేటర్ భర్త బెదిరింపుల ఆడియో సెల్ఫీ వీడియో వైరల్ ఇవి ఈ బులెటిన్ విశేషాలు మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్ర న్యూస్